నలుగురు డైరెక్టర్లు చెప్పుకోవచ్చా సార్? రాఘవేంద్ర గారు, రాజమౌళి గారు, తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇంకా జంధ్యాల గారు. జంధ్యాల గారు ఇక్కడ ఇక్కడ ఇంకొక నాలుగో వ్యక్తిని చెప్పాలంటే అక్కడ ఇంట్రడక్షన్ అక్కడైంది. కాదు, నాలుగే. రాఘవేంద్రరావు గారి దగ్గర అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అని మన గవర్నమెంట్ ఒకటి క్రియేట్ చేసి ఆయన అధిపతిగా ఉంచారు. ఓకే. అప్పుడు ఈ పార్టీకి కానీ లేకపోతే మిగతా సోషల్ అవేర్నెస్ కానీ చిన్న చిన్న యాడ్స్ చేస్తుండేవాళ్ళు అనమాట. దానికోసం అని మెడ్రాస్ నుంచి వచ్చారు రాజమౌళి గారు. ఇక్కడ స్థిరపడదాం అనుకుని వచ్చారు. వస్తే ఆయనకి ఇచ్చారన్నమాట. ఆయన నన్ను పెట్టుకునేవారు ఇక్కడ. అంటే ఈ సినిమాల్లో చూసే పెట్టుకుంటారు, లేకపోతే నాకు తెలియదు ఆయన ఎవరు, నేను ఎవరికి ఆయనకి తెలియదు. ఆయన చేసిన యాడ్స్లో ఆల్మోస్ట్ ఆల్ 50% నేనున్నా. ఆయనకి ఫస్ట్ ఛాన్స్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు స్టూడెంట్ నెంబర్ వన్. స్టూడెంట్ నెంబర్ వన్లో మనం సినిమా చేస్తున్నాం శర్మ గారు మనం అని చెప్పేసి మీరు హీరో ఫాదరు అని చెప్పారు. అసలు హీరో ఎవరంటే ఎన్టీఆర్ గారు కొత్తగా చేస్తున్నారు. సరే నన్ను ఈ లోపల అది ఖచ్చితంగా ఏప్రిల్లో మార్చిలో మొదలైందండి. ఆ మార్చిలో నేను అమెరికా వెళ్ళాలి. మా అమ్మాయి ప్రెగ్నెన్సీ, ఓకే, ఆ డెలివరీ కోసం వెళ్ళాల్సి వచ్చింది. నేను నా మిస్సెస్ బయలుదేరుతున్నామండి, ఇట్లా టికెట్లు పంపించారు, ఎట్లా గురుగారు అన్నా ఆయనతో. అది అట్లా, అది అవసరం కదా, వెళ్ళండి మీరు. మనకి ఏదో ఒకటి వస్తాయి లేండి, అదేనండి. మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు, నేను లేకపోవడం ఏంటని బాగా తెలుస్తున్నాను. పర్లేదు, వెళ్ళండి. వెళ్ళేసి నేను మేలో వచ్చానండి మళ్ళీ ఇక్కడికి. రాగానే అప్పటికి రెండు షెడ్యూల్స్ అయిపోయాయి సినిమా. మూడో షెడ్యూల్లో ఒక క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ నన్ను ఏమన్నారు, ఓకే, ఇంకొక హీరోయిన్ ఉంటుంది, అమ్మాయి ఏదో రేప్ చేయబోతే ఏదో జరిగితే వాడు వీడు తప్పు చేశాడు అది ఇది అని చెప్పే వేషం అన్నమాట. అయినా సరే వాడు వీడు హీరో తప్పు చేశాడు అది ఇది అంటే హీరో చూసి భయపడి నిజం చెప్పడు. ఇతను ఇతనే తప్పు చేశాడు, మా అమ్మాయి మీద ఏదో అటెంప్ట్ చేయబోయాడని చెప్పడను. అట్లాంటి వేషం వచ్చింది. ఒకటే సీన్ శర్మా అన్నారు, పర్వాలేదు సార్ చేసాం. చేసిన తర్వాత ఆయన వాళ్ళ ఫాదర్ చెప్పారట, ఇది ఒక మంచి క్యారెక్టర్ కదా, ఈ క్యారెక్టర్కి ఒక ఫినిషింగ్ ఇస్తే బాగుంటుంది, ఇట్లా సడన్గా ఒక సీన్తో వదిలేయకుండా లాస్ట్లో కోర్టు జడ్జిగా ఈయన్నే పెడదాము. ఈయన మొత్తం సినిమా సమపంతా చెప్పి అక్కడ జడ్జిమెంట్ చెబుతాడు లాస్ట్లో చూసారా. అందుకని మళ్ళీ ఆ సీన్ క్రియేట్ చేశారండి ఆయన, వాళ్ళ ఫాదర్ క్రియేట్ చేశారు. ఓకే ఓకే. అది చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. అక్కడి నుంచి ఆయన కంటిన్యూ చేశారు. ఈరోజు బాహుబలి దాకా ఆయన అన్ని సినిమాల్లోనూ కంటిన్యూ చేశారు. ఒకటి రెండు తప్పితే అన్ని సినిమాల్లోనూ కంటిన్యూ చేశారు. ఇట్లాగా ఏ డైరెక్టర్ నాకు వేషం వచ్చినా వాళ్ళ దగ్గర మంచి పేరే తెచ్చుకున్నానండి, కంటిన్యూ చేద్దామని అందరూ చేశారు. అట్లా అలా హెల్ప్ చేశారు నాకు. కానీ ఎక్కువ శాతం బ్రాహ్మణ్స్ క్యారెక్టర్ ఎవరు ఇస్తే మీకు కొంచెం నచ్చదు అనుకుంటా కదా? నచ్చదంటే సెన్స్ అండి, దానికి ఏదైనా ఇంపార్టెన్స్ ఉందనుకోండి సార్. ఓకే, దాన్ని హికిల్ చేస్తూ ఉండేటి నాకు నచ్చదు. ఓకే ఓకే. అంటే ఎక్కువ ఎక్స్టెండ్ ప్రతి సినిమాలో రావటం వల్ల ఏదో ఇంపార్టెన్స్. ఓకే, పంతులు గారు గుడి దగ్గర ఉన్నాడు, ఆయన ఈ ఫలానా పూజ చేయండి అని మా గోత్రం ఇది అని చెప్పాడు. ఆ గోత్రం పూజ చేసేసి చెడగోపురం పెట్టి డబ్బులు ఏవో తీసుకొని జాగ్రత్తగా వెళ్ళరండమని చేయడానికి ఎందుకు? మనం మనకి ఏదైనా చేయాలని ఉత్సాహం ఉన్నవాడిని కదా నేను. ఓకే ఓకే. ఊరికే ఏదో ఒక ఆర్టిస్ట్ లాగా నిలబడదామని కాదు కదా, నేను డబ్బుల కోసం రాలేదుగా, నేను మంచి వేషాలు చేయాలి, రంగస్థలం నుంచి వచ్చిన వాడిని ఆ ఎక్కువ ఆ ఇంట్రెస్ట్ ఉంటుందండి మంచి మంచి వేషాలు చేయాలి. అందుకోసం అని నాకు సింహాద్రిలో ఆయన వేషం ఇచ్చారు. ఆయన వేషం ఇచ్చాడంటే దానికి ఏదో ఒక ఇంపార్టెన్స్ లేకుండా రాజమౌళి గారు వేషం ఇవ్వడం నాకు ఖచ్చితంగా, అది ష్యూర్ అండి నాకు అంత బలమైన నమ్మకం. ఓకే. సింహాద్రిలో కేరళలో ఉండే ఒక టెంపుల్లో పూజారి, అక్కడ ఆ హీరో విలన్ని చంపేసేటువంటి ఒక క్లైమాక్స్ సీన్ ముందు వస్తుంది. ఈ ఇన్స్పిరేషన్తో హీరోని చంపేస్తాడు, నరసింహస్వామికి అభిషేకం చేస్తాడు. అభిషేకం ఆయన దేవుడు ఇంతమందిని రక్షించిన నువ్వయ్యా దేవుడివి అని హీరోకి అభిషేకం చేశాడు. అంటే ఒక ఇంపార్టెన్స్ ఉన్న సీన్ అది. అది 300 రోజులు ఆడింది సినిమా. 300 రోజులు ఆడేటప్పటికీ మొత్తం ఇండస్ట్రీ అంతా పంతులు గారు వీడైతే బాగుంటుంది అని బ్రాండ్ చేశాడు. అప్పుడు బ్రాండ్ చేస్తారని తెలియదు, అందుకని 2-3 వేషాలు మళ్ళీ తర్వాత అవే వచ్చి అవి వేశానండి. రాజమౌళి గారు మళ్ళీ నెక్స్ట్ దివల మళ్ళీ మగధీరలో రాజగురు వేషం ఇచ్చారు, మర్యాద రామన్లో బాబాయ్ వేషం ఇచ్చారు. ఇన్ని డిఫరెంట్ రోల్స్ ఇచ్చుకుంటూ ఆయన వస్తే మిగిలిన వాళ్ళు పంతుల వేషం ఇవ్వటం మొదలెట్టారు. ఇట్లాగే మన నాగార్జున పర్సనల్ మేకప్ మ్యాన్ చంద్ర అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన సొంత సినిమా తీసుకుంటూ పంచాక్షరి అనే సినిమాలో మీరు పంతుల వేషం ఇస్తే బాగుంటుందండి అన్నారు. పంతులు వద్దంటున్నాను వద్దు అది ఇది అంటే కాదు, దీంట్లో ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి చూపిస్తే పిక్చర్ అంతా ఉంటానండి మంచి ఇంపార్టెన్స్ రోలు. ఆత్మ పరమాత్మ ఏదో దైవాత్మ అట్లా అట్లా అని అనుష్క కాంబినేషన్లో చంద్రమోహన్ గారితో చాలా మంచి వేషం. ఓకే, దానికి సాంగ్ కూడా ఉంది.
సో అది మంచి వేషం. సో అట్లాంటివి వేస్తే ఏదైనా వేయాలి, అట్లా లేకుండా ఊరికే పూజ దగ్గర ఉండి కాస్త వాళ్ళకి ఇచ్చేసేసి కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి ఇవ్వడం, అటువంటి వేషాలు నాకు ఇష్టం లేదు అంటున్నా. ఇంపార్టెన్స్ అంటే ఒక పాజిటివ్ యాంగిల్ కాకుండా నెగిటివ్ యాంగిల్ కూడా టచ్ చేద్దాంలే అని ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తుంది, కానీ ఇప్పుడు డైరెక్టర్ యొక్క ఊహలో ఆ క్యారెక్టర్ని ఎలా ఆయన డిజైన్ చేసుకున్నాడో దానికి మనం సూట్ కావాలండి. ఓకే ఓకే, దానికి మనం సూట్ అయితే తప్పకుండా వేషం మనకే ఇస్తారు. ఒక్కోసారి మన అప్రోచ్ కూడా ఉంటుందిగా, అదే అదేమన్నా మన అప్రోచ్ తక్కువ నా దగ్గర, అసలు మొట్టమొదటి తక్కువే. సో అది పక్కన పెట్టేస్తే ఒక సినిమాకి ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్ అయ్యి సుబ్బరాజ శర్మ గారిని పిలిపించండి, ఒక వేషం ఉంది, ఒక 2 డేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పండి అన్నారు. వాళ్ళు చెప్పారు తప్పకుండా, ఆయన ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ కదా, అటువంటి వాళ్ళ దగ్గర వేయాలని మనకు కూడా. ఫస్ట్ టైం నేను ఆయన దగ్గర వేయటం సరే అని వెళ్ళాను రామారెడ్డి గారి స్టూడియోలో షూటింగ్. వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, మీరు హీరో మదర్ అన్నపూర్ణ, అన్నపూర్ణ గారికి ఆ ఊళ్ళో చాలా మంచి పేరు ఉంటుంది, ఆవిడకి ఇంటికి వెడితే ఎవరైనా సరే భోజనం పెట్టి కానీ పంపించదు అన్న పేరుంది, ఆ ఇంటికి వచ్చారు మీరు అని చెప్పారు నాకు. ఓకే సరే బాగానే ఉందండి. నేను ఆవిడ అన్నం పెడితే అందులో విషం పెట్టి ఆవిడ చంపేస్తారు అన్నారు. సార్ ఇది నా మీద పండుతుందండి అసలు, మీరు అట్లా అని అట్లా చేశారనుకుంటే ఎట్లా సెలెక్ట్ చేశారని నాకు డౌట్ వచ్చింది. అంటే ఆయన చెప్పాడనమాట, ప్రేక్షకులు మిమ్మల్ని సాఫ్ట్ క్యారెక్టర్స్ చూశారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్మార్గం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు అనేటువంటి ఒక ఒపీనియన్ వాళ్ళలో కలిగిన తర్వాత వీడు ఇట్లాగా ఆవిడ చంపేశాడా అన్న ఒక ఇది రావాలంటే దానికోసం మిమ్మల్ని పెట్టామని చెప్పారు ఆయన. అట్లా ఆ వేషానికి పెట్టారు. ఆ వేషం తర్వాత దాన్ని పిక్చరైజ్ చేయడంలో కూడా విషం పెట్టి చంపేసిన తర్వాత వాడు వెలని చూపించుకుంటూ వెడుతుంటాడు, చాలా అద్భుతంగా పండిందండి ఆ క్యారెక్టర్. ఓకే ఓకే, అట్లాగా మీరు అన్నట్టుగా ఆ షేడు వేషాలు కూడా వేశాం, కానీ ఎక్కువ వేయలే. ఎక్కువ వేయలే. ఓకే, ఇప్పుడు ఆయన ఆలోచించినట్టుగా మిగతా డైరెక్టర్స్ అటువంటి క్యారెక్టర్స్ వచ్చి ఉండకపోవచ్చు వాళ్ళ స్క్రిప్ట్లో. అది చేత అది వేశాను, పౌరాణికాలు చేశాను, చారిత్రాత్మకాలు చేశాను, అన్నీ టీవీలో జరిగాయి అనేసి సినిమా అయ్యేటప్పటికి ఇంత డిఫరెన్సియేషన్ నాకు రాలేదు, అవకాశాలు రాలేదు, అవకాశాలు రాలేదు. నాకు టీవీ మీడియాలో డిఫరెంట్ రోల్స్ వేసే అవకాశం బాగా వచ్చిందండి నాకు. ఎందుకంటే నేను 1977లో స్టార్ట్ అయింది మనకి తెలుగు మీడియా, తెలుగు టీవీ, దూరదర్శన్. దూరదర్శన్ లాంచ్ అయిన మొదటి రోజు నుంచి ఉన్నాను నేను, మొదటి రోజునే మా ప్రోగ్రాం వచ్చింది. నేను కోట శ్రీనివాసరావు గారు, దేశరాజు హనుమంతరావు గారని మా గురువు గారు, ఆయన మా ముగ్గురుతో ముచ్చట్లు అనే కార్యక్రమం స్టార్ట్ అయింది. నా ప్రయాణం టీవీలో అక్కడ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఇప్పుడు కూడా నా పేరు మీనాక్షిలో యాక్ట్ చేస్తున్నాను. 42 సంవత్సరాలు టీవీ మీడియా, ఈ మీడియాలో నాకు సంతృప్తికరమైన పాత్రలు అనేకం వచ్చాయి. నేను పౌరాణికాలు చేశాను, బాపు గారి డైరెక్షన్ శ్రీ భాగవతంలో 2 వేషాలు వేశాను, సత్రాజిత్తు దూర్వాసుడు వేషాలు వేశాను, తర్వాత శివలీలల్లో దక్షుడు వేషం వేశాను. ఇట్లాగ పౌరాణికాలు, తర్వాత ఒక గుడి దగ్గర ఒక గుడ్డి బిచ్చగాడిగా అడుక్కునేవాడు, వాడు పిల్లల్ని పోషించడం కోసం, వాడిని ఎంబీబీఎస్ చేయించడం కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు, వాడు పట్టణం వెళ్ళిపోయాక వాడు ఎట్ట మారిపోతాడు. కాంతారావు గారు ఉన్నారు అందరూ, కాంతారావు గారి కాంబినేషన్ అది చేశాను. తర్వాత కామెడీ వేషాలు, ఫాదర్ రోల్స్, సెంటిమెంట్ ఉన్న ఫాదర్ రోల్స్, ఇవన్నీ చాలా చేశానండి. అలా డిఫరెన్స్, ముఖ్యంగా మీరు అన్ని ఇందాక అడిగినట్టుగా విలన్, మెయిన్ విలన్ వేషం తులసిదళంలో చేశాను. పైడి తల్లి అని ఆ పాపను చంపేయడానికి ప్రయత్నించేవాడు మెయిన్ అనమాట వాడు, వీడి పైన కాద్రా ఉంటాడు, ఆ మెయిన్ రోల్ చేశాను అది. మంచి అన్ని పాత్రలు బాగానే ఉన్నాయని అన్నారు మరి జనాలు.